नमस्कार हिंदू धर्माचार्य प्रतिष्ठान आध्वर्यन जरूरत प्रत्येक चर्चा कार्यक्रम ओ हिंदू मेलको की स्वागत భారతీయ వాంగ్మయాన్ని వక్రీకరిస్తూ అనేక రకాలుగా ఇతర మత ప్రచారకులు విరివిగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు అంటూ వాటిని అడ్డుకునే ఉద్దేశంతో అదే విధంగా హిందూ ధర్మ మూలాల్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తీసుకువెళ్ళాలి వారికి అర్థం చేయించాలనే ఉద్దేశంతో ఈ చర్చా కార్యక్రమం జరుగుతోంది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గత ఎపిసోడ్లలో అటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఇతర మత ప్రచారకులకు సంబంధించిన అనేక అంశాలను ఖండిస్తూ చర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు కూడా మనం ఒక స్పెసిఫిక్ పుస్తకంలోని అంశాల గురించి విశ్లేషించబోతున్నాం చర్చించబోతున్నాం గుండాబత్తిని దేవదానం గారు అనే ఒక క్రైస్తవ మత ప్రచారకులు వేదాల్లో యేసు ప్రభువు దర్శనము అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకంలోని అనేక అంశాలకు సంబంధించి హిందూ ధర్మాచార ప్రతిష్టాన్ చాలా అభ్యంతరాలు ఉన్నాయంటూ చెబుతూ ఉంది ముఖ్యంగా ఈ రోజు మనం చర్చించబోయే అంశం నారద భక్తి సూత్రములు లోని ఒక సూత్రాన్ని కోట్ చేస్తూ ఈ లోకానికి లోక రక్షకుడు రాబోతున్నాడు అనే ప్రస్తావన కూడా అందులో ఉందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానం చేశారు ఆ పుస్తకంలోని ఆయన వ్యాఖ్యానం ఎంతవరకు సమంజసము అదేవిధంగా నారద భక్తి సూత్రాల్లోని ఆ సూత్రం ఏం చెబుతోంది ఈ అంశాలకు సంబంధించి హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ప్రతినిధులు ఏం చెబుతారో చూద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీశైలంలోని శ్రీదేవి వేద విద్యాలయం మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏవిఎన్ శర్మ గారు వీరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా వేదాలకు సంబంధించిన అనేక అంశాల గురించి వారు విశ్లేషించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి కా మరోవైపు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన అధికార ప్రతినిధులు పాతూరు రాధాకృష్ణరావు గారు అదేవిధంగా ఉమాశంకర్ సిద్ధాంతి గారు కూడా చర్చలో పాల్గొంటున్నారు నమస్కారం సిద్ధాంతి గారు రాధాకృష్ణరావు గారు అండ్ ఏవిఎం శర్మ గారు చర్చకు స్వాగతం ముందుగా ఉమాశంకర్ సిద్ధాంతి గారు మీరు గతంలో కూడా అనేక అంశాల గురించి మనం ఇదే వేదిక ద్వారా చర్చించాం ఇప్పుడు నారద భక్తి సూత్రంలోనే ఒక సూత్రాన్ని ఉటంకిస్తూ లోకాన్ని రక్షించేందుకు లోక రక్షకుడు రాబోతున్నాడు ఇది తెలిసి పితరులు ఆనందిస్తున్నారు దేవతలు సంతోషంతో నాట్యం చేస్తున్నారు అంటూ గుండాబత్తిని దేవదానం గారు వేదాల్లో యేసు ప్రభువు దర్శనం అనే పుస్తకంలో రచించారు దీన్ని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఎలా చూస్తుంది ఇటువంటి పుస్తకాలు వాటిలో ఉన్నటువంటి విషయాలను గతంలో హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ పూర్తిగా ఖండించిందండి కానీ వాళ్ళు ఈ పద్ధతి కొనసాగిస్తున్నారు కొనసాగించడంలో వారికి ఉండేటటువంటి ఉద్దేశాలు వారికి అవి ఉన్నాయి కానీ వీరు చేసేటువంటి ఈ ప్రక్రియ మాత్రం పూర్తిగా తప్పు అసలు నారద భక్తి సూత్రాలకు దీంట్లో యేసు లోకరక్షకుడు అనే వాటికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఆ సంబంధం లేని విషయాలను వాళ్ళు తీసుకొచ్చి ఏదో సంబంధం ఉన్నట్టు కల్పించి మామూలు ప్రజలను మోసగించేటటువంటి ఒక కుట్రయ కానీ ఇది ఇంకోటి కాదు ఇది అనేక సార్లు చెప్తున్నాము బహుశా భవిష్యత్తులో కూడా ఇదే విషయం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇది పూర్తిగా తప్పు దీన్ని మేము ఇటువంటి చర్యల్ని మేము ఖండిస్తున్నాం ఇక ముందు దీనిపైన తీవ్రమైనటువంటి చర్య తీసుకునేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాం నారద భక్తి సూత్రాలు మొత్తం 84 సూత్రాల రూపంలో ఉన్నాయి ఇందులో మనకు ఈరోజు మనం పరిశీలించేటువంటి ఒక సూత్రము 71 సూత్రం మోదంతే పితరో నృత్యంతి దేవతాః సనాథాచేయం భూర్భవతి ఇది శ్లోకం అయితే వారు చెప్పినటువంటి ఆ గ్రంథంలో సూత్రాన్ని తెలుసో తెలియకో తప్పుగా ఉటంకించారు మొట్టమొదట ఏదైనా విషయాన్ని ఎవరైనా ఉటంకించినప్పుడు దాన్ని శ్రద్ధగా తప్పు లేకుండా దాన్ని చేయాలి అది చేయటం మొట్టమొదటిది అంటే అశ్రద్ధగా చేశారు దీంట్లో ఏమిటంటే అక్కడ వక్రీకరించారు ఇది చాలా అనర్థానికి దారితీస్తుంది ఇలా జరిగితే మోదంతే పితరో నృత్యంతి దేవతాః పితరులు పితృదేవతలు మోదంతే ఆనందిస్తారు అలాగే దేవతలు నృత్యంతి ఆనందంతో నృత్యం చేస్తారు ఇంతవరకు చక్కగా ఉంది చాలా బాగుంది అయితే సనాథాచేయం భూర్భవతి భూమాత ఇటువంటి అనన్య భక్తులు వలన ఎంతో ఆనందించి పులకించి ఆవిడ భూమాత సనాథ భూమాతకి నాథుడు అంటే సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు నారాయణమూర్తి అక్కడ ఈ భూమిలో అటువంటి అనన్య భక్తులు వచ్చినప్పుడు ఈ భూమిలో పరమాత్మ భక్తుల కోసం వస్తాడు
ఎట్లాగైతే ఒక గోవు కోసం అనేది వత్స కోసం గోవు వస్తుందో అట్లా వస్తాడు కాబట్టి ఇక్కడ అర్థం అదే అయితే సనతిశేయం భూర్భువతి దీనికి అర్థమే లేదు ఈకి ఇక్కడ ఈ సందర్భంలో అసలు అర్థం అనేటువంటిది ఈ వాళ్ళకే తెలియాలి కానీ భక్తుల గురించి వర్ణించినప్పుడు చాలా సునిశితంగా స్పష్టంగా హృదయానికి హత్తుకునేటట్టుగా ఉండాలి అలా లేదు మొట్టమొదటిది దీన్ని వక్రీకరించి ఉటంకించడం జరిగింది ఇది మొట్టమొదటి అనర్థం మీరు చెప్తున్నట్టుగా మీరు సూత్రంలోనే తప్పు ఉంది అక్కడ సనాథాచేయం భూర్భవతి అంటే అక్కడేమో సనతిశేయం భూర్భువతి అని రాశారు అంటే ఆ మాటకు వారు ఏదైతే కోట్ చేశారో ఆ సూత్రంలోని ఆ మాటకు అసలు అర్థమే లేదంటారు అర్థం లేదు ఓకే ఈ సందర్భంలో ఓకే ఒక భక్తుడు భగవంతుడు ఈ లోకానికి సంబంధించినటువంటి వరకు దీనికి ఈ అర్థం అనేటువంటిది అనర్థానికే దారితీస్తుంది తప్ప ఎందుకంటే అర్థం లేనటువంటి మాట గూఢార్థం ఉందో లేదో కూడా పరిశీలించాల్సిన మాట భక్తుడికి పాండిత్యంతో సంబంధం లేదు భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని మీద ఈ భగవంతుడు సృష్టించిన లోకం మీద తాదాత్మ్యం చెందినటువంటి భక్తుడు ఆనందంతో పరమాత్మను అర్చిస్తాడు ఓకే రాధాకృష్ణరావు గారు నారద భక్తి సూత్రాన్ని యేసు ప్రభువుకి ఆపాదిస్తూ ఆయన విశ్లేషణ జరిగింది అసలు భారతీయ వాంగ్మయం ప్రకారం భక్తి అన్న మాటకు కానీ ఆ భావానికి కానీ ఎటువంటి ప్రత్యేకత ఉంది నారద భక్తి సూత్రాల్లో ప్రప్రథమంగా అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః అని ప్రారంభమవుతుంది నేను ఇప్పుడు భక్తి అంటే ఏమిటో చెప్పబోతున్నాను అని స్వయంగా నారదుల వారు ప్రథమ సూత్రంతో ఆయన చెప్పబోయేటువంటి 84 సూత్రాలకి నాంది పలకటం జరిగింది అదే రెండవ సూత్రంలో సా తస్మిన్ పరమ ప్రేమ రూప అంటే భక్తి అంటే అది భగవానుని యెడ పరమ ప్రేమ స్వరూపము గలది అంటే భగవంతుని యెడల అనన్య ప్రేమ కలిగి ఉండటమే భక్తి అనేది మనం సాధారణ అర్థంలో చెప్పుకోవచ్చు ఇప్పుడు మన శర్మ గారు చెప్పారు కనీసం ఆ సూత్రానికి ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా కూడా కనీసం ఇందులో ఆయన ఉదహరించలేకపోయారు ఇది ఆయన యొక్క నిర్లక్ష్యానికి కానీ దీనికి కానీ పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సూత్రము అనేదానికి కూడా మన వాళ్ళు చాలా చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది స్వల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశతోముఖం అస్తోభమనవద్యం చ సూత్రం విదో విదుహు అసలు సూత్రము అనేదానికి అంటే శ్లోకము అనేది మనం వింటూ ఉంటాం ఇక్కడ ఏంటంటే సూత్రము ఇదేంటి ఒక విషయాన్ని తక్కువ అక్షరాలలో తక్కువ పదాలలో చెప్పటం అది సూత్రం అంటాం మనం అయితే ఆ పదం ఎట్లా ఉండాలి అసందిగ్ధం సందేహరహితంగా ఉండాలి సాగర సారగర్భంగా ఉండాలి అంటే దాంట్లో ఆ దాని యొక్క అర్థం ఏదైతే ఉంటో ఇమిడి ఉంటుంది విశాలమైన అర్థాన్ని ప్రకటించేదిగా ఉంటుంది అలాగే సరళంగా అర్థమయ్యేదిగా ఉంటుంది దోషరహితంగా ఉంటుంది ఇన్ని విషయాలు ఆ సూత్రము అనేదానికి ఉన్నాయి అంటే మన భారతీయ వాంగ్మయంలో ఒక విషయాన్ని చెప్పాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పారో అలాగే అనేకమైనటువంటి సూత్రాలు ఉన్నాయి మనకి ఆ సూత్రాలన్నింటిలో కూడా ఇవేవి గుండాభత్తిన గారు పాటించలేదు అసలు పాటించలేదు వేద మంత్రానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో స్వరంతోనూ అక్షరాంతో సహా గురువులు లఘువులు ఎట్లాగైతే మనం చందోబద్ధంగా అనుకుంటామో అలాగే సూత్రానికి కూడా విషయం చిన్నదిగా ఉంటుంది పూర్తిగా విషయం ఉంటుంది అసందిగ్ధంగా ఉంటుంది దోషరహితంగా ఉంటుంది ఇంతటి సూత్రాన్ని పట్టుకుని ఆయన కనీసం సూత్రాన్ని కూడా యథాతథంగా అందులో చెప్పలేకపోయాడు అంటే ఇక దాని అర్థాన్ని ఎంత అనర్థం చేసి ఉంటాడో ఆలోచించండి ఓకే సిద్ధాంతి గారు యేసుకి ఆపాదిస్తూ మాట్లాడుతూ ఉన్న వ్యాఖ్యానం గురించి చెప్పాలి అనంటే ఇతర మతాల్లో భక్తికున్న ప్రాధాన్యత ఏంటి హిందూ ధర్మాల్లో భక్తికున్న ప్రాధాన్యత ఏంటి మన దగ్గర ఉన్నటువంటి భక్తి విషయంలో ఆల్రెడీ వాళ్ళు కొంత చెప్పారు ఇంకా ఇతర మతాలంటే ముఖ్యంగా మనం ఈ రోజున పాటిస్తున్న ఈ క్రైస్తవం కానీ ఇస్లాం కానీ వీటి ఈ రెండే కదా ముఖ్యంగా మనం వాటి గురించి మాట్లాడుతున్నాం అసలు ఈ రెండు మతాల్లో భక్తి అనేది ఎక్కడ ఉంది అని మనం వెతకాల్సిన పరిస్థితి భయము దాన్ని ఒక విశ్వాసంతో ముడిగట్టి వాళ్ళు ఒక భయం అనేటువంటి చట్టంలో పెట్టి విశ్వాసం అనే దాంట్లో తిప్పుతూ వాళ్ళు చేస్తున్నారు కానీ అక్కడ భక్తికి అవకాశం లేదు భక్తి అన్నటువంటిది చాలా స్వేచ్ఛగా ఉన్నటువంటిది చాలా నిర్మలమైనటువంటి హృదయంతో ఉన్నటువంటిది తన్ను తాను
పూర్తిగా తను వశం అయిపోతున్నాడు దేవునికి. దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ కి వశవర్తి నడుచుకున్నటువంటి వాడు భక్తుడైపోతున్నాడు. అక్కడ దేవుడు లేదు. ఎంతసేపు భయం, ఇదివరకు మనం చర్చలు కొన్ని చేశాం, ఎంతసేపటికి క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ నువ్వు ఇది చేస్తే ఇది చేస్తాను, ఇది చేస్తే ఇది చేస్తాను, నిన్ను చంపేస్తాను, దేవుడే ప్రతీకారేచ్ఛతోటి ప్రజల మీద దాడులు చేసినటువంటి సంఘటనలు బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఉన్నాయి. అది సరిగ్గా అతికినట్టు ఈ సందర్భంలో సరిపోతుంది. ఓకే శర్మ గారు, ఈ 71వ సూత్రాన్ని ఉటంకిస్తూ ఆయన వ్యాఖ్యానం జరిగింది. 71వ సూత్రానికి పూర్వాపరాలు కూడా ఉన్నాయా? ఏంటవి? 84 సూత్రాల్లో మనం అన్ని సూత్రాలకు వెళ్ళక్కల. ఈ ఒక్క సూత్రాన్ని చూస్తే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సందర్భ ఔచిత్యం లేకుండా, ఔచిత్యం లేకుండా దీన్ని ఎవరైనా సరే దీని మీద వ్యాఖ్యానం చేస్తే అది పాపమే. సిన్ అంటామే ఆ పాపమే, మహాపాపం. దీన్ని ఎవరైనా కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొద్దిగా ముందు వెళ్తాము దీనికి వెళ్తే, ఆ భక్తులు అంటే ఎవరు ఉంటారంటే, భక్త ఏకాంతినో ముఖ్యాహ, వాట ఏకాంత భక్తుడు వాడే ఉత్తముడు. ఏకాంతము నేను పూజలు చేస్తున్నా, నేను వ్రతాలు చేస్తున్నా అని చెప్పుకునేవాడు భక్తుడు కాదని చెప్పాడు పరమాత్మ. అలాగే అలా ఉండేవాడు ఉన్నాడే, వాళ్ళ వాడు తన్మయత్వంతో వాళ్ళ వాడు ఆనందిస్తుంటాడు, ఎవరైనా చూశారా నేను భక్తిగా ఉన్నట్టుగా అని వాడు ఎవరికి కూడా ఒక రకమైనటువంటి ప్రచారం లాంటిది చేసుకోడు. గుర్తింపు కోసం, గుర్తింపు కోసం అలా ఎలా ఉంటాడంటే, కంఠావరోధ రోమాంచ అశ్రుభి పరస్పరం లపమానా పావయంతి కులాని పృథివీంచ, ఇలాంటి పరమభాగవతోత్తమైనటువంటి వాళ్ళు, వాళ్ళ ఎప్పుడైతే ఈ భగవంతుని యొక్క స్తోత్రాలు పాడుతున్నారో, కథలు చెప్తున్నారో, వాళ్ళు గొంతు గద్గదం అయిపోతుంది, ఒళ్ళంతా కూడా పులకికదంతం అయిపోతుంది, కళ్ళంట ధారావాహిగా నీళ్లు కారుతూ ఉంటాయి. అట్లాగే వాళ్లే కాదు, వాళ్ళ కులాన్ని పావనం చేస్తారటువంటి వాళ్ళు, వాళ్ళ కులాన్నే కాదు వాళ్ళ పితృదేవతల్ని, అలాగే వాళ్ళు వల్ల ఈ భూమాత, ఈ భూమి వాళ్ళు చేసేటువంటి మంచి పని వల్ల, మంచి మనస్సు వల్ల కులములు పొడమి ఇవన్నీ కూడా వాళ్ళు పవనం చేస్తారు. ఇదే కాదు, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ తీర్థ కురువంతి అంటే, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తమ తీర్థం అయిపోతుంటుంది. అది మనం వెళ్ళి గంగా స్నానం చేయగల, ఇక్కడే ఎవరైతే మహాపురుషులు ఉన్నారో, భక్తులు ఉన్నారో, వాళ్ళ దగ్గర ఉంటే అదే తీర్థం అట. సాధనం దర్శనం పుణ్యం తీర్థం. అలాగే అలాగే తీర్థాన్ని సుకర్మ కురువంతి, ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ అందరూ కూడా అబద్ధాలు చెప్పరు, ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు హింసించరు, అబద్ధాలతో ఒకరికొకరు బాధ పెట్టరు, అలా అందరూ కూడా సత్పురుషులుగా తయారవుతారు. అందరూ కూడా వాళ్లే కాదు, కిమి కీటకాలు, పక్షులు, అలాగే జంతువులు ఇవన్నీ కూడా అటువంటి చక్కటి వాతావరణంలో స్పష్టంగా స్పష్టంగా భక్తుడి గురించి, భక్తుడు ఎలా ఉంటాడు, ఎలా భక్తి భావంతో ఆ పరమాత్మలో లీనమవుతాడు అన్న విషయం గురించి చాలా స్పష్టంగా ఉంది. స్పష్టంగా దీంట్లో వారి వ్యాఖ్యానంలో మాత్రం అది ఏదీ కనిపించకుండా కేవలం లోకరక్షకుడు లేదా యేసు ప్రభువు మాత్రమే ఎందుకు కనిపిస్తూ ఉన్నాడు. తన్మయ అంటే భగవంతులే అవుతారు వాళ్ళు, వాళ్ళు భగవత్ స్వరూపులే అవుతారు. కాబట్టి ఇక్కడ నారద భక్తి సూత్రాల్లో ఎవరో రక్షకుడి గురించి, భగవంతుడి గురించి చెప్పలా, భక్తుల గురించి చెప్పాడు. ఇది భక్తుల గురించి రాసిన దాన్ని ఎవరో రక్షకుడుగా పుడతాడు, ఎవరో నాట్యం చేస్తారు అనుకోవడం ఉన్నటువంటిది, అది వక్రీకరించి మనం మోసం చేసుకోవడం. ఈ సూత్రాన్ని ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా, భారతీయ వాంగ్మయంలోని ఇతర గ్రంథాల్లో ఎక్కడైనా మనం చూడొచ్చా అటువంటి భావాన్ని? అనేక చోట్ల మనం చూడవచ్చు. ముఖ్యంగా పద్మపురాణంలోకి వచ్చినట్లయితే, ఆస్ఫోటయంతి పితరో నృత్యంతి నృత్యంతి చ పితామహ, ఇదే విషయాన్ని మళ్ళీ చక్కగా చెప్పడం జరుగుతుంది. మద్వంశే వైష్ణవో జాత సనహ త్రాత భవిష్యతి. పితరులు పితామహులు అంటే ఏంటంటే, ఇక్కడ మనకి మనది భారతీయ వాంగ్మయం వైదికం కానీ లేదా హైందవం కానీ ఏదైతే ఉన్నదో వీటిలన్నింటిలో కూడా కర్మలు, దానికి తగిన ఫలాలు, పునర్జన్మలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఈ సిద్ధాంతంలోనే మనకి ఇది చెప్పబడింది. కనుక నీ గతించినటువంటి పితరులు, నీ వంశంలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా తరిస్తారు అని చెప్పి, ఇతను మమ్మల్ని తరింపజేయటానికి ఒక మంచి వైష్ణవ భక్తుడు పుట్టాడు, మన ఇంట ఒక భక్తుడు పుట్టాడు మన వంశంలో అని గతించినటువంటి పితామహులు పితరులు వీళ్ళందరూ కూడా ఆస్ఫోటయంతి తాళం వేస్తూ మరీ నృత్యం చేస్తారు అంటే వర్ణన అట్లా చెప్పుకోబడింది. ఎందుకని, సనహ త్రాత భవతి, త్రాయతే ఇది
అంటే రక్షిస్తాడు, మనని రక్షించడానికి, మనకు ఉత్తమ గతులు కలగజేయడానికి ఇతను పుట్టాడు అని ఉంది. ఇక్కడ భక్తుడు పుడతాడు అని ఉన్నది, లోకరక్షకుడు అని అనలేదు. జాగ్రత్తగా వినాల్సింది మనం ఇక్కడ. ఎందుకనంటే భక్తుడు పుడతాడు, ఆ భక్తుడు కోసం అవసరమైతే మరలా సనాథ ఆ విష్ణుమూర్తి కానీ లేదా ఆ భగవంతుడు కానీ అవతారంగా మళ్ళీ అవతరిస్తారు. యేసుని ఇక్కడ రక్షకుడు అని చెప్పలేదు, భక్తుడు అని అనుకోవాలా? భక్తుడైతే మరి ఆయన తర్వాత ఇంకొక అవతారం వచ్చి ఆయన రక్షించడానికి కూడా మళ్ళీ ఇంకొకలో రావటానికి కానీ లేదా ప్రజలను రక్షించడానికి రావాలి కదా. అసలు ఈ ఫ్రేమ్ కానీ ఇది కానీ పునర్కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం భక్తుడు గురించి ఇక్కడ చెప్తుంటే లోకరక్షకుడు ఎక్కడ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఇది చాలా తప్పు తప్పు విషయం అన్నమాట. భక్తుడికి సంబంధించిన విషయాన్ని పొందుపరిచిన సూత్రాన్ని లోకరక్షకుడికి లేదా యేసు ప్రభువుకి అన్వయించే ప్రక్రియ జరుగుతోంది, ఇది తప్పు అని అంటున్నారు. మీరు ఏం చెప్తారు, లోకరక్షకుడికి అన్వయిస్తున్న విధానాన్ని మీరు ఎలా చూస్తారు? వీళ్ళకి ఏ గ్రంథంలో మనం ఇదివరకు చర్చ చేసినా ఇప్పుడైనా కూడా అక్కడి నుంచి కొన్ని పేటెంటెడ్ వర్డ్స్ అంటాం మనం, లోకరక్షకుడు, ప్రభువు ఇట్లాంటి పదాలు కొన్ని క్రైస్తవ బైబిల్లోనే క్రైస్తవులు వాడేటటువంటి పదాలు అవి చొప్పించి ఇక్కడ పెట్టడం అన్నటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ. అసలు లోకరక్షకుడు, లోకం అంటే ఏంటి? మనకి 14 లోకాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? వాళ్ళకి భూమి తప్ప ఇంకోటి, భూమిని దాటితే వాళ్ళకి ఉన్నది స్వర్గము నరకము, అవి లోకాలు అనుకోవడానికి లేదు. అంటే స్వర్గం నరకాన్ని కూడా రక్షిస్తాడు ఆయన. అసలు ఏ పద్ధతిలో వాడుతున్నారు, ఏమిటి వాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, ఒక మత మార్పిడి విధానం అనేటువంటి చట్టానికి దానికి లోబడి ఏదో ఒక విధంగా ఏదో ఒక పుస్తకాన్ని బయటేద్దాం మనం, చదువుతారు నలుగురు అన్నటువంటి, అమాయకులు చదువుతారు అన్నటువంటి దీంట్లో రాసింది. లోకరక్షకుడు, లోకరక్షకుడు ఎవరున్నారు అక్కడ? ఎవరు వచ్చారు అసలు మీకు బైబిల్లో కానీ దీని లోకరక్షకుడు ఎవరు? క్రీస్తు అంటారా? క్రీస్తు లోకాలను రక్షించడానికి వచ్చాడు. ఆయన చెప్పలేదు నేను లోకాలను రక్షించడానికి వచ్చానని. ఆయన చాలా స్పెసిఫిక్గా 12 గోత్రీకులు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నేను వీళ్ళ కోసమే నేను వచ్చాను అని ఆయన పదే పదే ఆయన బైబిల్లో చెప్తే వాళ్ళు రాసుకున్నది ఆ పుస్తకాన్ని మోస్తూ వీళ్ళు లోకాలన్నింటినీ రక్షించడానికి వచ్చారని చెప్తారేంటి వీళ్ళు? ఓకే రాధాకృష్ణరావు గారు, ఇప్పుడు ఈ ఈ రాత కూడా ఫస్ట్ మనం మీరు చెప్తున్నట్టుగా అక్షర దోషాలు ఉన్నాయి, ఆ సూత్రం యథాతథంగా కూడా ఇక్కడ రాయబడలేదు, అండ్ దానికి అర్థాన్ని కూడా డిఫరెంట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి పేరు స్వేచ్ఛానువాదం అనే ఒక అంశాన్ని ఆయన అక్కడ రాశారు. స్వేచ్ఛానువాదం పేరుతో ఎటువంటి భావాన్నైనా సరే తాను వ్యక్తీకరించవచ్చా, ఆ గ్రంథాలని ఉటంకిస్తూ మాట్లాడొచ్చా, రాయొచ్చా? సాధారణ సూత్రం ఏంటంటే ఒక గ్రంథాన్ని అనువదించేటప్పుడు దాని మూలం ఏదైతే ఉన్నదో, స్వేచ్ఛానువాదం అన్నప్పుడు ఆ పదాలనే యథాతథంగానేసరికి ఆ భాషకి ఈ భాషకి పదాల్లో కొంత మార్పు ఉండొచ్చు, కానీ మూలభావం ఏదైతే ఉన్నదో మూలభావానికి ఎక్కడా కూడా విఘాతం రాకుండా చేయాలి, అప్పుడు మాత్రమే దాన్ని స్వేచ్ఛ అనువాదం. అనువాదకుడు ఎప్పుడూ కూడా ఒక పరిమితిలోనే వెళ్తాడు తప్ప తనకు వచ్చిన భావాన్ని అక్కడ పెట్టడానికి చూడు. అక్కడున్న భావాన్ని ఎంత సరళంగా ఎంత ఖచ్చితంగా ప్రజలకు అందించాలి అనే ఉద్దేశం మాత్రమే ఉంటుంది తప్ప తన మాటలను కానీ తన భావాలను కానీ ఎక్కడా కూడా తను తీసుకురావడానికి ప్రయత్నించడు. ఇది వదిలేసి ది స్వేచ్ఛానువాదాన్ని ఏమిటంటే భావ ప్రకటన స్వేచ్ఛను లేదా ఆర్టికల్ 19(1) అని ఏ అని ఏదైతే ఉన్నదో దాన్ని పెట్టుకుని రాజ్యాంగంలో ఉన్నది అని చెప్పేసి కొంతమంది ఇంతకుముందు కూడా తమ పుస్తకాల్లో రాసుకుంటాం జరిగింది. నిజానికి అది కూడా వర్తించదు, ఎందుకంటే దానికి కూడా పరిమితులు ఉన్నాయి. ఓకే, మత గ్రంథాల విషయంలో అక్కడ భావ ప్రకటన అంటే నీకు ఒక విషయాన్ని గురించి ఉన్న దాంట్లో నీ అభిప్రాయాన్ని ప్రకటించడానికి నీకు హక్కు ఉన్నది, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీయకూడదు, అది తప్పు. ఓకే, ఇవన్నీ కూడా చాలా కండిషన్ మనకు స్వేచ్ఛ ఎక్కడొచ్చినా రాజ్యాంగంలో పరిమితులతో కూడినటువంటి స్వేచ్ఛ ఉన్నది తప్ప విశృంఖలమైన స్వేచ్ఛ కానీ ఇతరులకు భావాలకు విరుద్ధంగా కానీ లేదా వాళ్ళ మనసుల్ని నొప్పించే విధంగా కానీ ఎక్కడా కూడా మనకు రాజ్యాంగం చెప్పలేదు. ఓకే, ఇంకొక విషయం అండి, వారు చెప్పిన దానికి యాడ్ చేస్తాను. అసలు స్వేచ్ఛానువాదం అన్నది మిగతా పుస్తకాలకు ఎక్కడైనా వర్తిస్తే వర్తించవచ్చు, కానీ మూల ఒక మత గ్రంథాలకు స్వేచ్ఛానువాదం చేయడం అన్నటువంటిది అసలు ఎంతవరకు ఇది సరైన విషయము? మత గ్రంథాలకు స్వేచ్ఛానువాదం ఉన్నదా? ఉండకూడదు.
ఇప్పుడు నేను చేస్తానండి స్వేచ్ఛానువాదం బైబిల్కి నేను చేస్తాను. యేసుక్రీస్తు పెళ్లి చేసుకున్నాడు, 12 మంది పిల్లలు అన్నాడు, 12 మంది శిష్యులు వీళ్ళని ప్రచారంలోకి రానియకుండా చంపేశారు. ఇది స్వేచ్ఛానువాదం నాది, మీరు ఒప్పుకుంటారా క్రైస్తవులుగా ఎవరైనా? కాబట్టి మత గ్రంథాలకి స్వేచ్ఛానువాదం ఏమిటి అసలు? ఒకటి. రెండో విషయం, స్వేచ్ఛానువాదము అంటే వారు చెప్పినట్టు మూలానికి భంగం లేకుండా చేయాలి. ఇప్పుడు అక్కడ అన్ని తప్పులు రాస్తున్నాడు, స్వతంత్ర భావాలు చెప్తున్నాడు, దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇది చాలా కుట్రపూరితమైనటువంటి విషయము. వేదాల్లో యేసు ప్రభువు దర్శనం అన్న పుస్తకం ఒక సామాన్యుడు చేతికి వచ్చింది అనుకోండి, అతని చేతికి వచ్చినప్పుడు అతను ఈ పుస్తకంలోని వాక్యాలను కానీ ఈ సూత్రాలను కానీ చూసి నిజంగా చెప్పాలంటే ఆ సూత్రానికి అర్థం చాలామంది సామాన్యులకు తెలియదు, కానీ ఈ వ్యాఖ్యానాన్నే ఎక్కువగా వారు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి సామాన్యులకు మీరేం చెప్తారు? వారు కూడా ఆ ప్రలోభాలకు కానీ అటువంటి వ్యాఖ్యానాల వైపు కానీ మొగ్గు చూపే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? వాళ్లకు మీ సందేశం ఏంటి? భక్తుడు ఎట్లా ఉంటాడు? భక్తుడు స్వరూపం ఏమిటి? భక్తుడు రక్షకుడు గురించిన కన్ఫ్యూజన్ అది చాలా తప్పు. ఎందుకనంటే భక్తుడు భక్తుడే, రక్షకుడు ఎవరు, ఎవరికి వాళ్ళే రక్షించుకోవాలి. పరమాత్మ కృష్ణ పరమాత్మ భాగవతంలో భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పాడు, ఎవరిని వాళ్లే ఉద్ధరించుకో. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధువు, ఆత్మైవ రిపుర ఆత్మన, నాకు నేనే శత్రువుని, ఎవరికి వారి శత్రువు, ఎవరికి వారే మిత్రులు. బయట వాళ్ళు నాకు పన్ను బాధ కష్టం వలన ఇంకోళ్ళకు కారణం అని నేను వాళ్ళు నిందించి చేయటం పాపం, అది సిన్ అనేటువంటిది ఎప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే. అందువల్ల మన ధర్మంలో, హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్నది ఏంటంటే ప్రతి భక్తుడు మనుషుడే ఒక్కలేదు, క్రిమి కీటకాలు ఇందా చెప్పామే, కులం ఒక్కలే, ఏ కులం అనే సమస్య లేదు. దానికి నారద మహర్షి 72వ సూత్రంలో నాస్తి తేషు జాతి విద్య రూప కులాధాన క్రియాది భేద, మోక్షానికి భక్తికి అందరూ అర్హులే చెప్తూ ఆయన నిషాదుడు, వాల్మీకి నిషాదుడు ఆయన, బోయవాడు కన్నప్ప శబరి, వీళ్ళకి కులం ఏం కులం చెప్తాం వాళ్ళకి, ధ్రువుడు భీష్ముడు విభీషణుడు హనుమంతుడు కుచేలుడు గోపికలు, గోపికలది మధుర భక్తి, మహా గొప్ప భక్తి అది, దీన్నే ఎంతో గొప్పగా వర్ణించాడు నారద మహర్షి ఈ నారద సూత్ర భక్తి సూత్రాల్లోనే. కాబట్టి భక్తుడు అంటే ఎప్పుడు కూడా నా వాదో నా అవలంభ్య, భక్తుడు వాదాన్ని ప్రతివాదాన్ని కూడా వాడు అవలంభించడు అని భక్తి సూత్రమే చెప్పింది. అలాగే భక్తుడు వివాదాలకు పాల్పడడు స్పష్టంగా చెప్పింది. ఇంకోటి బ్రహ్మసూత్రం కూడా తర్క ప్రతిష్ట నా, తర్కములకు ప్రతిష్ట లేదు, తర్కం అనేటువంటిది వ్యర్థమైన వాళ్ళు చేసేటువంటిది తర్కము. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా పరిప్రశ్నైన సేవయా, శ్రద్ధగా ఏదైనా విషయం తెలుసుకోవాలన్నప్పుడు గురువు వారిని కూర్చుని మనకు నాకు తెలియదండి అని వారి దండం పెట్టి శుశ్రూష చేసి శ్రద్ధగా వింటే దాని సరైన అర్థం మనకు బోధపడుతుంది. అందరూ తెలుసుకోండి, అందరూ కూడా మన సద్గురువుల నుంచి తెలుసుకుని చక్కగా ఆచరించండి. అలాగే కానీ సామాన్యులకు ఆ అర్థం తెలియనప్పుడు అతనికి ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటాడు, అతనే గురువుగా భావించే అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలి? ధర్మాన్ని వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళని దూరం చేయండి. ఓకే, సామాన్యులకు మీరేం చెప్తారు రాధాకృష్ణ గారు చివరిగా? ఇందులో సూత్రాన్ని యథాతథంగా ఇవ్వకుండా దాని అర్థాన్ని కూడా అనర్థంగా చేస్తూ ఇక్కడ భక్తుని గురించి చెప్తుంటే లోకరక్షకుని తీసుకొచ్చి దాని మీదేమో ఆ పులివేసే పని చేస్తూ ఇవన్నీ పునర్జన్మలకి కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని అసలు సంబంధం లేనటువంటి బైబిల్ని తీసుకొచ్చి దీంట్లో చెప్పడం అనేది ఇది నిందార్హమైనటువంటి విషయం, శిక్షార్హమైనటువంటి నేరము కింద కూడా దీన్ని పరిగణించి దీని మీద ముందు ముందు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మీరు కాదు అని అనుకున్నట్టయితే ఈ పుస్తకం మేము చెప్తున్నదే అనే కాదు, నారద భక్తి సూత్రాలు అని గీతా ప్రెస్ వారు మనకు ప్రకటించినటువంటి ఆ పుస్తకం ₹15, ఇది మీరు కూడా తీసుకుని చదివి చూడండి. అలాగే పండిత సభలో పరిశీలనకు రండి. ఓకే, ఒకవేళ సత్యం ఉన్నట్లయితే మేము అనేక మార్లు మీకు మరలా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం, రెండు ఉన్నాయి, శాస్త్రార్థమా లేదా శాసన రూపాన చర్య తీసుకోవటమా. అందువలన అమాయకులను ఇప్పటివరకు మీరు మోసం చేసుకుంటూ వచ్చారు, ఇది విడనాడండి. మీ తప్పులు తెలుసుకుని క్షమాపణలు చెప్పి ఈ పుస్తకాలని మార్కెట్ నుంచి తీసివేయండి. ఇది ఇరు మతాల మధ్య కూడా సుహృద్భావాన్ని
వెలివిరింపజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాత్ర రాధాకృష్ణరావు గారు, ఉమాశంకర్ సిద్ధాంతి గారు, ఏవిఎన్ శర్మ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అది లోకరక్షకుడు రాబోతున్నాడు, అందుకోసమనే పితరులు ఆనందిస్తున్నారు, దేవతలు ఆనందంతో నాట్యమాడుచున్నారంటూ నారద భక్తి సూత్రాల్లోని ఒక సూత్రాన్ని ఉటంకిస్తూ ఒక వ్యాఖ్యానం జరిగింది. అది వేదాల్లో యేసుక్రీస్తు యేసు ప్రభు దర్శనం అనే పుస్తకంలో. నిజంగా ఆ వ్యాఖ్యానం అర్ధరహితము, అభ్యంతరకరమని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చెబుతోంది. నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలంటే గీతా ప్రెస్ ప్రచురించిన ఆ నారద భక్తి సూత్రాలు పుస్తకాన్ని కొనుక్కొని అందులో చదివితే మీకే అర్థమవుతుందని కూడా వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇటువంటి మత ప్రచారం చేస్తున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా వారు సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటువంటివి ఇప్పటికైనా మానుకోవాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ కూడా పదే పదే చెబుతూ ఉంది, ఎవరైతే ఇటువంటి మత ప్రచారం చేస్తున్నారో ఇటువంటి అంశాలను వక్రీకరిస్తూ, భారతీయ వాంగ్మయాన్ని వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారో వారు పండిత చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ చర్చకు సిద్ధమైతే, మీరు చెప్తున్నది వాస్తవమని మీరు ప్రచారం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ చర్చకు రావాల్సిందిగా కూడా ధర్మాచార్య ప్రతిష్టాన్ మిమ్మల్ని కోరుతోంది. ఆ దిశగా క్రైస్తవ మత ప్రచారకులు వస్తారా లేదా అనేది వేచి చూడాలి. చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధమని చెప్తున్న నేపథ్యంలో రాబోయే కాలంలో ఏం జరుగుతుందో మనం చూడాలి. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, ధర్మంపై దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించినా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఎప్పటికప్పుడు భారత్ టుడే స్క్రీన్ పైన మీరు వీక్షించవచ్చు.